హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఇవాళ వీడియోలో మనం ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్రియేట్ చేసిన డెమోను ఒక 5 సెకండ్స్ చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్దాం. ఆ డెమోని అయితే చూపిస్తాను. ఒక 5 సెకండ్స్ అయితే అది చూడండి. ఫుల్గా అయితే చూపించడానికి కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ చూపించడానికి లేదన్నమాట కాపీరైట్ ఇష్యూ వల్ల. నేనైతే ఇందులో ఫుల్గా క్రియేట్ చేసి చూపిస్తానన్నమాట అది ఎలా క్రియేట్ చేయాలనేది. నేనైతే బ్యాక్ వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చేయడానికి మీకు కైన్ మాస్టర్ మోడెడ్ అప్లికేషన్ కావాలన్నమాట. వితౌట్ వాటర్ మార్క్ వస్తుంది అనమాట. ఇది అయితే మేడ్ విత్ కైన్ మాస్టర్ రాకుండా ఉంటుంది అనమాట. ఈ యాప్ కనుక మీ దగ్గర లేకపోతే నేను ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఈ కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. మీకు నచ్చిన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 16:9లోనే బాగుంటుంది అనమాట, అది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, పైన మీడియా మీద ట్యాప్ ఇవ్వండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్లాక్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మనం, బ్లాక్ కలర్ని. ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. జనరల్గా వాట్సాప్ స్టేటస్ అది పెట్టుకోవడానికి 30 సెకండ్స్ కాబట్టి అలా చూపిస్తున్నాను. అలా డ్రాగ్ చేయండి. ఇక్కడ ఇల్లు లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డ్రాగ్ అవుతుంది అనమాట ఇది. అలా ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆడియోని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద టైప్ ఇవ్వండి. మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సాంగ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేను చేయాల్సిన సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాంగ్ అయితే సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద టైప్ ఇవ్వండి. సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సాంగ్లో మీకు ఏ బిట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ బిట్ వరకు అయితే మీరు కట్ చేసుకోండి. నేనైతే ముందు ప్లే చేసి చూసుకున్నాను. ఒక 20 సెకండ్స్ తర్వాత నుంచి ఇదైతే లిరిక్స్ ప్లే అవుతున్నాయి అనమాట. ముందంతా మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ అయితే రిమూవ్ చేసేయండి. ముందు ఒకసారి మీరు ఇలా ప్లే చేసుకుని చూసుకోండి. అలా లిరిక్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వరకు అయితే మీరు ట్రిమ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను 27 సెకండ్స్ వరకు ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ దీని మీద ట్యాప్ ఇవ్వండి లేయర్ మీద. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇలా పైకి స్క్రోల్ చేయండి. ట్రిమ్ మోడ్స్ బిట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేహెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇది లెఫ్ట్ అంతా ట్రిమ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా తీసుకురండి అనమాట. లెఫ్ట్ సైడ్కి ఇలా తీసుకురండి. తీసుకొచ్చి మళ్ళీ ఇలా రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. ఇప్పుడు మిగతా అంత ఉంది కదా ఫ్రెండ్స్, 30 సెకండ్స్ తర్వాత అది ట్రిమ్ చేసేయాలి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేహెడ్. ప్లేహెడ్ అంటే ఇది అనమాట, రెడ్ లైన్ కనిపిస్తుంది కదా అదనమాట ప్లేహెడ్ అంటే. ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఇలా సిజర్ సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేహెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంకా బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారండి, ఒకసారి సాంగ్ ప్లే చేసుకుని చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ప్లే చేశాను. మైనా మైనా గుండెల్లోన అనేది ఆ ఒక్క లిరిక్ అయితే ఫస్ట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడి వరకు వస్తుంది కాబట్టి మీకు సింపుల్గా చెప్పడానికి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అక్కడ ఈ ప్లే హెడ్ అన్నది ఉంది కదా ఫ్రెండ్స్ రెడ్ లైన్, అది ఎక్కడి వరకు అలా ఉంచుకొని ఈ సాంగ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇలా పైకి స్క్రోల్ చేయండి. ట్రిమ్ మోడ్ స్ప్లిట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి స్ప్లిట్ అటు ప్లే హెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకు లిరిక్స్ కావాలన్నమాట. ఆ లిరిక్స్ కోసం మీరు ఏం చేస్తారంటే ఇది క్లోజ్ చేసి అంటే మినిమైజ్ చేయండి. ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన సాంగ్ లిరిక్స్ అయితే ఇక్కడ పెట్టుకోండి అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను మైనా గుండెల్లోన లిరిక్స్ అని సెర్చ్ చేస్తే వచ్చాయన్నమాట. అలా మీకు నచ్చిన సాంగ్ నేమ్ టైప్ చేసి పక్కన లిరిక్స్ అని టైప్ చేయండి, వస్తాయి. తెలుగు లిరిక్స్ కావాలంటే తెలుగు లిరిక్స్ అని టైప్ చేయండి, తెలుగు వస్తాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పల్లవేన ఉంది, మైనా గుండెల్లోనే ఉంది. ఆ లిరిక్ మనకు కావాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇదైతే కాపీ అవుతుంది. ఇక్కడ కాపీ మీద టైప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వీడియోలోకి రండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ మీద టైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. టెక్స్ట్ మీద టైప్ ఇవ్వండి. ఇక్కడైతే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి.
ఇక్కడ పేస్ట్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఓకే చేయండి అన్నమాట. ఓకే చేసి ఇలా డ్రాగ్ చేయండి ఒక మిడిల్లోకి. డ్రాగ్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ ఫాంట్ స్టైల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఎంటైర్ వీడియోకి ఒకటే ఫాంట్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. నార్మల్గా పిచ్చి పిచ్చిగా ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క స్టైల్ పెడితే బాగోదన్నమాట. మొత్తం అంతా ఒకటే ఫాంట్ స్టైల్ పెడితే కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది మన వీడియో అనేది. ఇక్కడ సిజర్ సింబల్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఏఏ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద రేపు వండి. ఇక్కడైతే మీకు రకరకాల ఫాంట్స్ ఉంటాయన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కైన్ మాస్టర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయన్నమాట, లేదంటే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు రకరకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. నేను ఒక ఫాంట్ని యాడ్ చేస్తున్నాను, ఇంకా టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. రెడ్ డ్రెస్ రెడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇలా టిక్ మార్క్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేశాను, డ్రాగ్ చేయండి. ఇక్కడ సిజర్ సింబల్ పక్కన రైట్ సైడ్లో కలర్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, వైట్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ పైన బాక్స్ మీద ట్యాప్ ఇచ్చి ఇలా ఇక్కడ పింక్ కలర్ అన్న కలర్స్ వస్తాయన్నమాట, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పింక్ పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కిందకి రండి, ఇలాగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇది కొంచెం అవుట్లైన్ అయితే వస్తుంది అనమాట, లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంకేం అవసరం లేదనమాట. ఇంకేం ఇవ్వాలంటే ఇక్కడ ఈ యానిమేషన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. యానిమేషన్ ఇవ్వాలన్నమాట దీనికి. ఇక్కడ చూడొచ్చు ఫీడ్ అని ట్యాప్ ఇస్తే ఇలా వస్తుంది మీకు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది చూడండి. ఫీడ్ అంటే ఇక్కడ పాప్ అంటే ఇదన్నమాట, సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ అలా రకరకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు వైప్ రైట్ అని ట్యాప్ ఇస్తుంది చూడండి, ఇలా వస్తుంది. వైప్ లెఫ్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇందులో మీకు ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు ఉంటాయన్నమాట. మీరు ఇన్ యానిమేషన్ ఒకవేళ వైప్ రైట్ టైప్ చేశారనుకోండి, అవుట్ యానిమేషన్ వైప్ లెఫ్ట్ టైప్ చేస్తే బాగుంటుంది అనమాట. అదే సెలెక్ట్ చేస్తే టైప్ చేస్తే కదా, సారీ, ఇలా మీకైతే సెట్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోకి ఫీడ్ మీద రేపిస్తున్నాను, ఇలా ఫీడ్ మీద రేపిచ్చి ఇది అయితే పెడుతున్నాను అనమాట. నేను టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సారీ, ఇంకొక ఆప్షన్ అయితే చెప్పడం వచ్చింది, ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద రేపిస్తే ఇక్కడ కింద రేషియో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 0.5 అయితే పెడితే మీకు బాగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. 1.5, 2.0 అలా పెడితే కనుక కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. మీకు నచ్చినంత సేఫ్ పెట్టుకుంటుంది అనమాట, మీరు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలా. ఇక్కడ 1.0 పెట్టుకుని టిక్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సాంగ్ని కట్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, దాని మీద టైప్ ఉండి ఆ లేయర్ మీద చిన్న లేయర్ ఇప్పుడు ఇలా రైట్కి స్క్రోల్ చేయండి. ఇలా ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి, స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ లిరిక్ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, మైనా మైనా అనేది దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ సిజర్ సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్రిమ్ టు రైట్ ఆ ప్లే హెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఒక్క లిరిక్. ఓ సారీ ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో చూడొచ్చు మీకు నార్మల్గా వెళ్ళిపోయింది, ఇక్కడ అవుట్ యానిమేషన్ యాడ్ చేయలేదు. ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి, ఇక్కడ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ఫేడ్ యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్ ఏమన్నా యాడ్ చేస్తే అవుట్ యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్ యాడ్ చేయండి, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వరకు అయితే లిరిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూడండి. చూడొచ్చు ఇక్కడ వరకు అయితే లిరిక్ ఉంది. ఇప్పుడు యాస్టీస్ ఇందాక మనం ఎలాగైతే చేస్తాం అలా ఇక్కడ ట్రిమ్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి స్ప్లిటెడ్ ప్లే హెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇలా ముందుకు తీసుకురండి. ఇక్కడ వరకు కొన్ని ప్లే హెడ్ని ఇక్కడ ఉంచండి. ఫస్ట్ లిరిక్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీదకి ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఎల్లో లిరిక్ ఫస్ట్ మనం యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. డూప్లికేట్ మీద ట్యాప్ ఇవ్వండి, ఇది ఒక డూప్లికేట్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా తీసుకురండి సైడ్కి, రైట్ సైడ్కి. ఓకే ఫ్రెండ్స్, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దీని అయితే ట్రిమ్ చేసేయండి. ముందు సాంగ్ మీద ట్యాప్ ఇచ్చి దీని మీద ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ లేయర్ మీద ఇప్పుడు యాడ్ చేసింది టెక్స్ట్ లేయర్ మీద. ఇప్పుడు సిజర్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఇది ఇలా డూప్లికేట్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, దీని మీద యాప్ ఇస్తే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే యాడ్ చేసామో ఈ యానిమేషన్ కానీ అవుట్ యానిమేషన్ కానీ కలర్ కానీ అవన్నీ అలా ఉండిపోతాయన్నమాట. అలా డూప్లికేట్ చేయడం వల్ల మనకు యూజ్ ఉంటుంది, లేదంటే మనం అవన్నీ ఫస్ట్ నుంచి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ లిరిక్ ఒకటి మార్చాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ పైన కీబోర్డ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద యాప్ ఇవ్వండి. లిరిక్ అయితే ఉంటుంది అనమాట, ఇది అయితే ఇలా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇలా మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసి ఇందులోకి రండి, క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మిగిలిన లిరిక్ అయితే టైప్ కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి గూడు కడుతు ఇవన్నీ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కైన్ మాస్టర్లోకి వస్తున్నాను. ఇక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడైతే ఇది పేస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు సైజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే సైజ్ మెయింటైన్ చేస్తే బాగుంటుందన్నమాట, ఒక కాన్స్టెంట్గా, అప్పుడే కొంచెం ప్రొఫెషనల్గా అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఈ రెండు లిరిక్స్. దీన్ని బట్టి మీరు అయితే ఇంకా మిగిలిన లిరిక్స్ అన్ని యాడ్ చేసుకోవడం అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు 6 సెకండ్స్ కంటే ఎక్కువ ప్లే చేయడానికి కూడా ఉండదు. నేను ఇక్కడ చేసిన మీకు వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఎలా అయితే యాడ్ చేసాను అలాగే మీరు మిగిలిన లిరిక్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ దీని మీద రేపిస్తాను చూడొచ్చు. మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విన్నారు కదా, ఆ లిరిక్ని మీరు అక్కడి నుంచి అక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. అలా అయితే మీరు ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ప్రజెంట్ ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి రెండే చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు అలా చూపిస్తుంది రేషియోస్. ఫుల్ హెచ్డి అయితే 1080p 720p. మీకు నచ్చిన రేషియో పెట్టుకుని ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద రాయిపోండి. ఈ వీడియో అయితే మీ మొబైల్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇవాళ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.